మాసం తొలి సోమవారం కావడంతో శ్రీకాకుళం జిల్లాలో ఉన్న ప్రముఖ శైవ క్షేత్రాలైన శ్రీకాకుళం నగరంలో ఉన్న ఉమారుద్ర కోటేశ్వర ఆలయం, టెక్కలిలో వెలిసిన రావివలస ఎండల మల్లన్న ఆలయం, వంగర మండలం సంగమేశ్వర ఆలయం, శ్రీకాకుళం రూరల్ మండలం కళ్లేపల్లిలో వెలిసిన మణి నాగేశ్వర స్వామి ఆలయాల్లో వేకువజాము నుండి భక్తులు చేరుకుని కోవిడ్ 19 నిబంధనలు పాటిస్తూ పూజలు అభిషేకాలు జరిపారు. శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో గల ఉమారుద్ర కోటేశ్వర స్వామి ఆలయంలో భారీగా భక్తులు పోటెత్తారు. బలరాముడు ప్రతిష్ఠించిన ఆలయాల్లో ప్రముఖ ఆలయంగా పేరుగాంచిన ఉమారుద్ర కోటేశ్వర స్వామి ఆలయం ఆవరణంలో కోవిడ్ నిబంధనలు పాటిస్తూ భక్తులు దర్శనాలు చేసుకుంటున్నారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు ప్రతి ఆలయంలో మాస్కు లేకుండా వచ్చిన భక్తులను ప్రవేశం లేదు అంటూ వెనక్కి పంపిస్తున్నారు. కలియుగ కైలాసంగా పేరుగాంచిన శ్రీకాకుళం టెక్కలి మండలం రావివారసలో వెలసిన ఎండల మల్లన స్వామి వారిని జిల్లాకు చెందిన ప్రముఖులు దర్శించుకున్నారు. అత్యంత ఎత్తు అయిన స్వయంభూలింగం కార్తీక పూజలకు సుందరంగా తయారు చేశారు. జలమూరు మండలం శ్రీ ముఖలింగంలో వెలసిన ముఖలింగేశ్వర స్వామి ఆలయాన్ని భక్తులు దర్శించుకుంటున్నారు. ఏమైనా రోగాలు పీడిస్తూ ఉంటే అవన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే కార్తీక మాసంలో దీపదానం, దీపారాధన, సాలగ్రామ దానం అన్నీ విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తాయి. ఏ దానం చేసినా కూడా అనంతమైనటువంటి పుణ్యం లభిస్తుందని చెప్పి కార్తీక పురాణంలో ఉన్నది. అలాగే ఉమారుద్ర కోటేశ్వర స్వామి దేవస్థానంలో ఈరోజు తెల్లవారుజామున 3 గంటలకి మహాన్యాసపూర్వకంగా ఏకవార రుద్రాభిషేకంతో స్వామివారికి మేల్కొలుపు సేవ జరిగి తరువాత భక్తులకి దర్శనం అందించాం. ఈ రాష్ట్రం నుంచే కాకుండా ఒరిస్సా, ఛత్తీస్గఢ్, తెలంగాణ తదితర రాష్ట్రాల నుంచి కూడా వచ్చి ఈ స్వామివారిని దర్శించుకోవడం ఆనవాయితీగా ఉన్నది. ఈరోజు కార్తీక మాసం మొదటి స్వామివారం కనుక విశేషంగా భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకొని వారి మొక్కుబడులు తెచ్చుకొని కోవిడ్ నిబంధనలకి అనుగుణంగా ప్రతి ఒక్కరూ శానిటైజర్తో చేతులు కడుక్కొని అలాగే మాస్క్ ధరించి దేవాలయానికి వచ్చి అందరూ కూడా స్వామివారిని దర్శించుకొని వెళ్ళిపోతున్నారు. కార్తీక మాసంలో మాలాధారణకి విశేషం ఏంటంటే మాలాధారణ నియమం ఏమిటి, ఏకభుక్తం, అధశయనం, బ్రహ్మచర్యం ఈ 3 పాటించాలి. మనకి ఇది చలికాలం, ఒంట్లోని ఉండేటటువంటి వేడి తగ్గిపోతూ వస్తుంటుంది. ఉపవాసం చేయడం వల్ల, ఒకపూట భోజనం చేయడం వల్ల, అలాగే నేలపైన ఏదైనా అంటే మంచం మీద కాకుండా నేలపైన పడుకుండడం వల్ల శరీరం అంతా కూడా ఉపశమనం చెందుతుంది.